ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన దగ్గర ఉన్న ఇంగ్లీష్ మూవీస్కి ఆర్ అదర్ లాంగ్వేజ్ మూవీస్కి సబ్ టైటిల్స్ డౌన్లోడ్ చేయడం ఎట్లా అనేది తెలుసుకుందాం. సబ్ టైటిల్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే, మనకు రాని లాంగ్వేజ్ అంటే ఏదైనా మూవీ ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అది మనకు చూపి ఇక్కడ వస్తూ ఉంటుంది అన్నట్టు. కింద చూడండి, చూడండి ఇప్పుడు ఇది నోట్బుక్ అనే మూవీ, ఇది ఇంగ్లీష్ మూవీ. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం క్యాచ్ చేయలేం. చూడండి వీళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఇక్కడ కింద సబ్ టైటిల్స్ ఏం రావట్లేదు. ఇప్పుడు మనం దీనికి సబ్ టైటిల్స్ని సెట్ చేద్దాం. దానికోసం ఏమైనా ఏం చేయాలంటే, ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కాబట్టి త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సబ్ టైటిల్ అని ఉంటుంది, సబ్ టైటిల్ అని క్లిక్ చేయండి. సబ్ టైటిల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఓపెన్ అని క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆన్లైన్ సబ్ టైటిల్స్ క్లిక్ చేయండి. సబ్ టైటిల్స్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ అని క్లిక్ చేయండి. సెర్చ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ యువర్ టెక్స్ట్ అని వస్తుంది. ఎంటర్ యువర్ టెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ సినిమా పేరు మాత్రమే టైప్ చేయండి. అది కూడా కొన్ని అంటే మీరు ప్రాపర్గా టైప్ చేస్తే మాత్రమే దొరుకుతుంది, కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. దీనికి కూడా సెర్చ్ చేయండి, ద నోట్బుక్ అని సెర్చ్ చేశాను. ఇప్పుడు చూడండి ఆన్లైన్లో ఎన్ని సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వచ్చాయి. ఇది ద నోట్బుక్ 2004 సినిమా కాబట్టి నేను ఇప్పుడు 2004ది డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా క్లిక్ చేసుకోండి, అంటే దీన్ని మార్క్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డౌన్లోడింగ్ సబ్ టైటిల్స్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దీనికి సెట్ చేయాలి. సెట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ సబ్ టైటిల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ద నోట్బుక్ అని ఉంది కదా సబ్ టైటిల్, దీన్ని క్లిక్ చేయండి. ఇది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కింద మనకు ఇంగ్లీష్లో వస్తుంది. ఓకేనా, ఇలా మనం సబ్ టైటిల్స్ని సెట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు మాట్లాడేదని మనం క్యాచ్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే కింద రైట్ అయి వస్తుందో అంటే రాసి వస్తుందో దాన్ని చూసి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొక పద్ధతి. అండ్ ఇంకొక విధంగా ఏంటంటే, మనకు ఏదైనా మూవీది అంటే ఎంఎక్స్ ప్లేయర్తో మనకు పాసిబుల్ కాలేదనుకోండి, ఎంఎక్స్ ప్లేయర్తో పాసిబుల్ కాకపోతే ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ మీకు నేను చెప్తాను ఇప్పుడు. అదేంటంటే వైఐఎఫ్వై. చూడండి ఇక్కడ ఇది వెబ్సైట్, ఈ వెబ్సైట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూపిస్తున్నాను, వెయిట్. ఇది వెబ్సైట్ యాక్చువల్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సర్చ్ మూవీస్ అని ఉంది కదా, సర్చ్ మూవీస్ క్లిక్ చేసి మీకు ఏ మూవీ అయితే కావాలనుకుంటున్నారో ఆ మూవీ అనేది టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తని ఒరువన్ అని క్లిక్ చేద్దాం. తని ఒరువన్ మూవీ, అది తమిళ్ మూవీ. కాకపోతే ఈ వెబ్సైట్ కొద్దిగా స్లో ఉంటుంది, దీనికంటే మనము ఎంఎక్స్ ప్లేయర్ ద్వారా చేస్తే మనకు ఎక్యూర్గా వస్తుంది. తని ఒరువన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చూడండి ఇక్కడ తని ఒరువన్ మూవీ వచ్చింది కదా, ఈ మూవీ క్లిక్ చేయండి. ఈ మూవీ క్లిక్ చేస్తే ఇక్కడ సబ్ టైటిల్స్ వస్తాయి. సారీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన మూవీకి లేదు, కాకపోతే మీరు వేరే ఏదైనా మూవీ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో మూవీ చూద్దాం, టైటానిక్ చూద్దాం. టైటానిక్, టైటానిక్ సబ్ టైటిల్స్ ఇలా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. టైటానిక్ సబ్ టైటిల్స్ అని క్లిక్ సెర్చ్ చేయండి. టైటానిక్ సబ్ టైటిల్స్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వేరే వెబ్సైట్స్ అన్నీ అంత ఎక్కువగా వర్క్ చేయవు. నాకు తెలిసి టూ వెబ్సైట్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. ఒకటి ఏంటంటే ఓపెన్ సబ్ టైటిల్స్ డాట్ ఆర్గనైజేషన్, అండ్ ఇంకోటి వైఐఎఫ్వై సబ్ టైటిల్స్ అనేది. ఇప్పుడు నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను, ఇందులో వస్తుంది. ఇది కొద్దిగా జెన్యున్గా ఉంటుంది ఈ సబ్ టైటిల్ అనేది. చూడండి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లోడింగ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో మనకు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంది. అలా కాదంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న అంటే అరబిక్లో ఉంది చూడండి, బెంగాలీలో ఉంది, బల్గేరియన్లో ఉంది, చైనీస్లో ఉంది. అందులో మీకు ఏ లాంగ్వేజ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. ఇంగ్లీష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సబ్ టైటిల్స్ అని వస్తుంది, డౌన్లోడ్ చేసేయండి. ఓకేనా, ఇట్లా మీరు సబ్ టైటిల్స్ని డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను,
టైటానిక్ మూవీ నా దగ్గర లేదు ఇప్పుడు యాక్చువల్గా, కాబట్టి నేను వేరే మూవీకి మీకు చూపిస్తాను. చూడండి, మనం ఎంఎక్స్ ప్లేయర్ నుంచి డౌన్లోడ్ చేస్తే అది సబ్ టైటిల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది మన ఇంటర్నల్ స్టోరేజ్లో. అందులో మనకు ఉంటుందన్నమాట, ఇందులో ఉంటుంది ఆ ఫైల్ అనేది. ఆ ఫైల్ అనేది నేను మీకు చూపిస్తాను, అందులో చూపెట్టట్లేదు, మేబీ అది హైడ్ అయింది కావచ్చు. నేను అన్నీ హైడ్లో పెడతాను నా మొబైల్లో. రైట్, ఎక్కడుంది మూవీ చూడండి. నోట్బుక్, ఇప్పుడు నోట్బుక్ మూవీకి సంబంధించి చెప్తాను. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి, ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెండు సబ్ టైటిల్స్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాం, ఆ రెండు సబ్ టైటిల్స్ కూడా మనకు చూపిస్తుంది. అందులో ఒక అది సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి, వస్తుంది. అట్లా కూడా మళ్ళీ దీన్ని ఆఫ్ చేసినాం అనుకోండి, మళ్ళీ రాదన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ రాదు మనకు. ఇంకోటి, మనకు అప్పుడప్పుడు సెకండ్స్ చేంజ్ అవుతుంటాయి, అంటే వీళ్ళు మాట్లాడేది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక సబ్ టైటిల్ అనేది స్లోగా వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం సబ్ టైటిల్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇది సబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాను, సబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సబ్ టైటిల్స్ అనే ట్యాబ్లోకి వచ్చి సింక్రనైజేషన్ అని ఉంటుంది, సింక్రనైజేషన్ క్లిక్ చేయండి ఇక్కడ. అంటే మీరు ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఇక్కడ టైం సెట్ చేసుకోండి మీకు. అంటే మైనస్లో పెడితే కొద్దిగా స్లో వస్తుంది, మీ సబ్ టైటిల్ అనేది స్లో వస్తుంది. అదే ప్లస్లో పెడితే సబ్ టైటిల్ అనేది స్పీడ్గా వస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ స్పీడ్, అంటే వాళ్ళు మాట్లాడేంత స్పీడ్లోనే మన సబ్ టైటిల్ కూడా వెంట వెంటనే అప్లోడ్ అవ్వాలి. అట్లా అవుతేనే మనకు అది కరెక్ట్గా ఆప్టిమైజేషన్ అవుతుంది. దానికోసం ఇక్కడ స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు 100% హైగా, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అంటే అది ఎంత స్పీడ్గా మనకు వస్తుంది అనేది తెలుస్తుంది. ఇట్లా మనం ఏదైనా మనకు రాని లాంగ్వేజ్ సినిమాలు కానీ వీడియోలు కానీ చూసినప్పుడు మనకి సబ్ టైటిల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇది మాట్లాడేదంతా కరెక్ట్గా వస్తుంది అట్లా. ఓకేనా, ఇలా మనం సబ్ టైటిల్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అండ్ దిస్ ఇస్ డిటీకే సైనింగ్ ఆఫ్. బై.